సారు బాబును ఆసుపత్రికి తీసుకుపోతున్నాం పానం మంచిగా లేదు ప్లీజ్ వదిలేయండి అని ఆ తల్లిదండ్రులు ఎంత సేపు బతిమిలాడినా పోలీసులు కనికరించలేదు ఫలితంగా 3 నెలల పసికందు ప్రాణం పోయింది ఆసుపత్రికి అరగంట ఆలస్యమైంది డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళగానే బాబు చనిపోయాడు అని చెప్పడంతో ఆ తల్లి కుప్ప కూలిపోయింది తన గారాల పట్టిక లేడంటూ బోరున వెలిపించింది ఏడాదిన్నర క్రితం కూడా ఆమెకు ఒక బాబు పుట్టి పుట్టిన 2 నెలల తర్వాత చనిపోయాడు రెండో కుమారుడు పోలీసుల నిర్లక్ష్యం మూలంగా ఇప్పుడు చనిపోయాడు ఇప్పుడు ఆ తల్లిని ఓదార్చేదెవరు తన కొడుకుని తీసుకొచ్చేదెవరు జనగామ జిల్లా మరిపగి గ్రామానికి చెందిన మల్లేష్ సరస్వతి దంపతులకు 3 నెలల కిందట కుమారుడు జన్మించాడు అతనికి రేవంత్ అని నామకరణం చేశారు అయితే కొన్ని రోజులుగా శిశువు పాలు తాగటం లేదని జనగామలోని ఒక ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి రేవంత్ పరిస్థితి విషమంగా ఉందని వెంటనే హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు దీంతో అందుబాటులో ఉన్న కారును అద్దెకు మాట్లాడుకుని హైదరాబాద్ బయలుదేరారు యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి గ్రామ సమీపంలోకి రాగానే స్థానిక ట్రాఫిక్ పోలీసులు కారు నాపారు 1100 మేర చలాన్లు ఉన్నాయని వాటిని చెల్లిస్తేనే విడిచిపెడతామని పోలీసులు చెప్పారని తమ బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని చెప్పినా పట్టించుకోలేదని మల్లేష్ సరస్వతి తెలిపారు కారు డ్రైవర్ సాయి వంగపల్లి సమీపంలో ఉన్న మీసేవా కేంద్రానికి వెళ్లి చలానా కట్టి వచ్చేందుకు 30 నిమిషాలకు పైగా సమయం పట్టిందని అప్పుడే కారు కదలనిచ్చారని చెప్పారు ఆ వెంటనే హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్ళాక వైద్యులు చూసి బాబు చనిపోయి అరగంట అవుతుందని చెప్పారని తల్లిదండ్రులు వాపోయారు సమయానికి ఆసుపత్రికి చేరుకుని ఉంటే మా బాబు బతికేవాడని తల్లి భోరుమంది ఇప్పటికే ఒక బాబును కోల్పోయామని ఇప్పుడు పోలీసుల వల్ల మరో బాబును కోల్పోయామని కన్నీరు మున్నీరైంది చలాన్ల కోసం అరగంట ఆపకపోయి ఉంటే అప్పటికే ఆసుపత్రికి చేరుకుని వైద్యం చేయిస్తే తన బాబు బతికేవాడని చెప్తోంది ఆ తల్లి కాగా ఈ ఘటనలో పోలీసుల వైఖరి మరోలా ఉంది మంగళవారం ఉదయం తమ సిబ్బంది జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించారని ఆసుపత్రికి వెడతామని ఎవరూ తమ దృష్టికి తేలేదని యాదగిరిగుట్ట ట్రాఫిక్ సిఐ సైదులు తెలిపారు శిశువును ఎవరూ ఏ కారులో తెచ్చారో ఎవరికి తెలియదన్నారు ఆపద ఉందంటే వేరే కారులో పంపి ఉండేవారమన్నారు తమ సిబ్బంది నిర్లక్ష్యం లేదని వివరణ ఇచ్చారు ఏదేమైనా చలాన్ల కారణంగా ఒక నిండు ప్రాణం పోయింది